నమస్తే అండి, నేను ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ని నిన్న రావులపాలెం నుంచి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది శ్రీ ఆదిత్య హాస్పిటల్లో. ఆయన ఇప్పుడు మేము ఆక్సిజన్ లేదు అని చెప్పి నిన్న మార్నింగ్ జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు పిలిచి మాకు ఆక్సిజన్ అయిపోయింది తీసుకెళ్లిపోండి అమ్మా పేషెంట్ని అన్నారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరు పిలిపించారో, ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరిని పిలిపించారో తెలియదు. ఇప్పుడు వచ్చింది ఎక్స్ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు వచ్చారు. వస్తే నేను అడిగాను, ఏంటండి మరి మాకు ఆక్సిజన్ సప్లై లేదు, ఏంటి ఎందుకు నీ లేదు మాకు, ఇప్పుడు పేషెంట్ ఏమైపోతాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా ఏమైపోతాడు అని అడిగాను. అడిగితే నోర్మూ అమ్మ వచ్చి నోర్మూ ఏంటి మీ డబ్బులు పడేస్తాం కావాలంటే ఏంటి TV9 వాళ్ళని పిలిపించి గవర్నమెంట్ అడగండి అంటున్నారు. గవర్నమెంట్ అడిగేలా అయితే మేము ఇంత డబ్బులు కట్టి మేము హాస్పిటల్స్ లో జాయిన్ చేసుకుని ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంతమంది ఇప్పుడు ఆక్సిజన్స్ లేకుండా చనిపోతున్నారు, బెడ్స్ మీద ఉన్నారు ఇంతమంది. వాళ్ళందరూ ఆక్సిజన్ సప్లై లేకపోతే ఏమైపోతారు? ఇప్పుడు మాకు ఏం చేయాలి అనేది మీరే న్యాయం చేయాలి. మీరు తప్పకుండా ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేసి ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా ఇప్పుడు ఆక్సిజన్ సప్లై ప్రతి హాస్పిటల్కి వచ్చేలా చూడండి, ప్రతి ప్రాణం నిలబడేలా చూడండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.